మాదక ద్రవ్య రచనోత్సవం సందర్భంగా ప్రజలకి అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించుతున్నారు. రుగ్మతల్ని దాని ద్వారా కలిగేటటువంటి బాధల్ని వివరించి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. యువత మేలుకు మాదక ద్రవ్యాల వినియోగం మాదక ద్రవ్యాల మరి ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే వారికి నచ్చ చెప్పి యువత మేలుకు యువత ప్రజలందరూ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పోరాడాలని, అదే విధంగా వ్యతిరేకంగా పోరాడాలని, ఉండాలని, ఉంచాలని పోలీసు వారి యొక్క ఆకాంక్ష. మన ఎస్పీబీ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఈరోజు జూన్ 26 రంగవేంకట దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయ డీజీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మనం ఈ డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ కండక్ట్ చేయడము, అలాగే యాంటీ డ్రగ్ ర్యాలీస్ తీయడం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, డ్రగ్స్ అన్నది ఏదో సరదాగా మొదలు పెట్టడం ఉండొచ్చు, కానీ చివరికి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్, ఎస్పెషల్లీ ఎస్సీబీ ఫంక్షనింగ్లో ఉంది, మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఎవరికైనా ఇలాంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కానీ, లేదా 112 కానీ, మా ఏరియా పోలీసుల వాట్సాప్ నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళది డీటెయిల్స్ మీకు సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన, డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ వచ్చే బిహేవియర్ చేంజెస్ కూడా మేము ప్రతి కాలేజ్లో, అలాగే ప్రతి చోట స్కూల్స్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే మనము డ్రగ్ మహమ్మారి నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీంట్లో డ్రగ్స్ నిర్మూలనలో మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను.